మాడు పొడుచు అక్కడ కూడా ఉన్నారా అమ్మా మీరు ఇంతమంది ఆడపడుచులు ఉంటారా తెలియలేదు మా తల్లులకి మా అక్క చెల్లెళ్ళకి మా వీర మహిళలకి అందరికీ పేరు పేరున పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం జన సైనికులు ఎక్కడుంటే అక్కడ ఉత్తేజం ఉత్సాహం ధైర్యం తెగింపు త్యాగం అన్నీ కలిసి అలాంటి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల లాంటి మా జన సైనికులకి మా నాయకులకి ఇంత ఘనంగా ఈ ప్రోగ్రామ్ని మీ అందరినీ కోఆర్డినేట్ చేసిన బోలిశెట్టి శ్రీనివాస్ గారికి మా నాయకులకి మా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు చిన్నబాబు గారికి మా మొత్తం తాడేపల్లిగూడెం నాయకవర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనందరం గర్వించే ఎస్వీఆర్ ఎస్వి రంగారావు ఆ మహాన్ భావుడు ఎదురుగా ఇలాంటి మీటింగ్ ఆయన సమక్షంలో జరగటం చాలా చాలా గర్వకారణం సహజ నటుడు హావభావాలతోటి సమూలంగా అందరినీ డామినేట్ చేయగలిగ ఒక గొప్ప నటుడు యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్ అని కాకినాడలో దాని నుంచి వచ్చిన ఆయన అది దాదాపు 100 ఇయర్స్ అయిపోతుంది కాకినాడలో అలాంటి అకాడమీ నుంచి వచ్చిన స్వర్గీయ ఎస్వి రంగారావు గారికి మీ అందరి సమక్షంలో స్వర్గీయ ఎస్వి రంగారావు గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను దారి పొడువుతా బాబా సాహెబ్ అంబేద్కర్ మహాత్మా పూలే రకరకాల పెద్దలు విగ్రహాలన్నీ వస్తున్న అందరికీ నివాళులు అర్పించుకుంటూ వచ్చాను ఇక్కడ దాకా సో ఈరోజు ఏం మాట్లాడుకుందాం అని చెప్పండి ఏం మాట్లాడుకుందాం అమ్మా ఈరోజు ఏం మాట్లాడుకుందాం అమ్మా ఈరోజు చెప్పండి ఏం మాట్లాడుకుందాం అని చెప్పండి జగన్ గారు నమస్కారం అండి నేనండి పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీ అధ్యక్షుడండి హాయ్ మా తాడేపల్లి గూడు నుంచి మాట్లాడుతున్నామండి మనందరికీ బాధ్యత ఉంది దారి పొడుగుతా మహాత్మా పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరూ కూడా మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఆజాద్ వీళ్ళందరికీ ఎందుకు మనం రుణపడి ఉంటామంటే వాళ్ళ జీవితాలను మన కోసం త్యాగం చేశారు మనకి ప్రజాస్వామ్యం అనే ఒక వ్యవస్థ ఒక బలమైన దేశాన్ని ఇచ్చారు వాళ్ళ త్యాగాలను మన బాధ్యత దాంట్లో నా బాధ్యత అందరిలాగే ఉండొచ్చు నాకు మొన్న చెప్తా ఉన్నాను రాజకీయాల్లోకి చాలా ఇష్టంతో వచ్చాను కేవలం నా వచ్చే తరాన్ని మా ఆడబిడ్డల తరాన్ని మా అక్క చెల్లెళ్ళ తరాన్ని మా తల్లుల సంరక్షణ బాధ్యతని యువత ఉపాధి అవకాశాల కోసం ఉద్యోగుల భద్రత కోసం శ్రామికుల శ్రమ దోపిడీ కాకుండా ఉండడం కోసం మనకి అన్నం పెట్టే రైతాంగానికి అండగా ఉండడం కోసం నా వంతు కృషి ఇది చేసి 10 సంవత్సరాలు ఈ 10వ సంవత్సరంలో అడుగుపెట్టాం ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో మీకు తెలుసు చాలామందికి ఎంతమంది తెలుసో తెలియదు కానీ ఒక ఇంటిని నడపడం ఆ ఇల్లాలకే తెలుసు ఆ కష్టం అలాంటి ఇల్లాలు నన్ను అర్థం చేసుకోగలరు ఒక పార్టీని నడపడం ఎంత కష్టం ఏమ్మా మీరు అర్థం చేసుకోగలరు కదా దారి పొడుగుతా బిడ్డల్ని తీసుకొచ్చి దీవించమని హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలికిన దారి పొడుతూ వచ్చిన ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళకి తల్లులకి ఇంకొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే టీవీలో వీక్షిస్తున్న పెద్దలకి మీడియా మిత్రులకి సోషల్ మీడియాలో దీన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం నాకు ఎప్పుడు ఎవరిని ఏకవచనంతో పిలవడం అన్నీ చాలా చదువు ఉంటే తప్ప ఎవరిని ఏకవచనంతో పిలవం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నన్ను పిలిచారు ఆయన పవన్ నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను
నువ్వు రావాలి. నేనేం చెప్పానంటే ఆయనకి ఆ రోజున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పి నేను రాలేనండి. ఇంకా మొన్నదాకా మనం ఒకరి మీద ఒకళ్ళు పోరాడుకున్నాం. ఈరోజు సడన్గా నేను వస్తే మీకు బాగుండదు, నాకు బాగుండదు, మా జన సైనికులకి బాగుండదు, మా వీర మహిళలకి బాగుండదు. ఖచ్చితంగా ప్రజలు మీకు చాలా బలమైన మద్దతు ఇచ్చారు. మీకు 151 సీట్లు ఇచ్చారు. 100% మేము దానికి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలుపుతున్నాను. వారికి చెప్పింది ఏంటంటే, నేను ఒక కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగానే ఉంటాను. మిమ్మల్ని ఎప్పుడూ వ్యక్తిగతంగా ఒక్క మాట అనను. ఎప్పుడు కూడా మాట్లాడితే పబ్లిక్ పాలసీ, ప్రజా సమస్యలు మీ దృష్టిలో తీసుకొస్తాను తప్ప ఏం మాట్లాడినా ఆ రోజు చెప్పాను. ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా వారికి నేను చెప్పింది, ఆయనను ఏకవచనంతో పిలిచినా నేను ఆయనకి చాలా మర్యాదగా అలాగే సార్ జగన్ గారు, అలాగే సార్ ఇలాగే సార్ మాట్లాడాను. ఎందుకు ఈ మధ్యనే జగన్ నువ్వు అని అంటున్నానంటే, ఎప్పుడు పాలిటిక్స్లో ఒక యుద్ధంలో కానీ ఇంక్లూడింగ్ ఫ్యాక్షన్ యుద్ధాల్లో కూడా మాఫియా వాళ్ళు కూడా ఆడవాళ్ళ జోలికి ఎప్పుడు రారు. మగవాళ్ళు మగాళ్ళు మాట అనుకుంటారు. మధ్య యుగాల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన ఆడవాళ్ళని ఏదైనా చేశారేమో, కానీ మన దేశపు రాజులు ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి మహానుభావులు ఎప్పుడు విదేశాల నుంచి దురాక్రమణదారులు వస్తే వారి పాలకుల్ని, వారి ఆడవారిని ఎప్పుడు ఒక్కసారి కూడా చేయలేదు. ఇది మన దేశ సంస్కృతి. ఇంత మర్యాద ఇచ్చి మాట్లాడితే ఈ వైఎస్ జగన్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా, 3-4 సంవత్సరాలుగా నేను మాట్లాడుతుంది భవన నిర్మాణ కార్మికుల గురించి, నేను మాట్లాడుతుంది ఆడపడుచుల భద్రత గురించి, నేను మాట్లాడుతుంది యువతకి ఉపాధి అవకాశాలు అడగడానికి, లేదంటే పోలీస్ అధికారులకి సకాలంలో ఉద్యోగాలు రావట్లేదు, టీఏలు డిఏలు, లేదంటే ఒక సరెండర్ లీవ్స్కి డబ్బులు పే చేయమని, లేదా స్కూల్స్ ఓపెన్ అయిపో సరిగ్గా ఉండకపోతే క్లోజ్ చేస్తుంటే స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ, ఎప్పుడు ప్రజా సమస్యల మీద తప్ప ఏ రోజు వ్యక్తిగతంగా ఆయన్ని ఒక మాట అన్నారు. కానీ ఎంత మనం మాట్లాడినా అతను, అతని తాలూకు మద్దతుదారులు సోషల్ మీడియాల్లో కానీ చాలా నీచంగా చాలాసార్లు తిట్టారు. నిన్న దెందులూరు ఉంగుటూరు సభలో కూడా మాట్లాడుతూ జగన్కి అర్థం కాదు ఏంటంటే, జగన్ ఎప్పుడన్నా సరే ఒక్కసారి మీ సతీమణి మేడం భారతి గారిని అడగండి, ఎప్పుడన్నా సరే ఇన్నిసార్లు మీరు అన్నప్పుడు ఒక్కసారి నా భారతి మేడం గారిని మేము ఎంత మర్యాదగా మాట్లాడ, అసలు ఆవిడ గురించి ప్రస్తావన కూడా తీసుకురాం. మీ వ్యక్తిగత జీవితం అది, ఆవిడ రాజకీయాల్లో లేరు, ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. అలాంటిది జగన్ నేను ఇంత పద్ధతిగా మాట్లాడుతుంటే, గత కొన్ని సంవత్సరాలుగా మా వీర మహిళల్ని తిట్టిస్తాం, మా పనిచేసే ఆడపడుచుల్ని కించపరుస్తాం, ఒకలాంటి మానసిక వేధింపులు గురి చేస్తారు మీ సోషల్ మీడియా టీం మెంబర్స్. ఇవన్నీ భరించి కూడా చాలా ఉన్నాం బాజా. నువ్వు ఒక్కసారి కాదు, నేను ఏ సమస్య గురించి మాట్లాడితే అది వదిలి నువ్వు వేరే మాట్లాడుతావు. నేను ఈరోజున చెప్తున్నా జగన్, నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు జగన్. నువ్వు సంస్కారహీనుడివి జగన్. నీ అంత సంస్కారహీనుడు ముఖ్యమంత్రి పదవికి తగడం. పెళ్ళాం పెళ్ళామని మాట్లాడతావేంటి జగన్? నువ్వు భార్య సతీమణి సహధర్మచారిణి చాలా ఉన్నతమైన పదాలు ఉన్నాయి జగన్. నా భార్యను అన్నందుకు నాకు ఏం ఇబ్బంది లేదు, మేము భరిస్తాం. ఎందుకంటే నేను నా భార్యకి చెప్పొచ్చాను, నా తల్లికి చెప్పొచ్చాను, క్షమించండి అమ్మా నన్ను, నా వల్ల మిమ్మల్ని మీరు మాటలు పడుతున్నారు. నేను నా ఆడపడుచుల కోసం వచ్చాను, నా అన్నదమ్ముల కోసం వచ్చాను, మా యువత కోసం వచ్చాను, మా రైతాంగాని కోసం వచ్చాను. వాళ్ళకి నిలబడే పరిస్థితుల్లో నన్ను కొన్ని మాటలు అంటాను, ఆ పరిస్థితులు మిమ్మల్ని కూడా ఒక మాట అనొచ్చంటే, నా భార్య బాధపడింది, కన్నీళ్లు పెట్టుకుంది, అర్థం చేసుకుంది, క్షమించమని చెప్పగలిగాను. అంతకుమించి ఇంకేం చేయలేదు. ఒక మామూలు గృహిణి, ఇంట్లో కూర్చొని పిల్లల్ని పెంచుకునే ఒక గృహిణిని ఇంత నీచంగా జగన్, చిన్నపిల్లలు మా ఒక ప్రోగ్రాంలో ఎంత నీచపు స్థాయి అంటే జగన్, ఒక ముఖ్యమంత్రిగా దిగజారిపోయే జగన్, నువ్వు ఇంత నీచత్వానికి నువ్వు వెళ్ళిపోతావు నేను అనుకోలేదు జగన్. నేను అంత నీచత్వం, అంత సంస్కారహీనుడు జగన్ నువ్వు. సార్ ఎన్ని వదిలేద్దాం? గత కొన్ని రోజులుగా మీకు తెలుసు నేను వాలంటీర్
వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. నేను నిజంగా చెప్తున్నాను, వాలంటీర్ 2.5 లక్షల మంది వాలంటీర్లు నా సోదర సమానులు, నా అన్నదమ్ముల వాళ్ళు, నా అక్క చెల్లెళ్ళ వాళ్ళు, మా చెల్లెళ్ళ వాళ్ళు. ఏ రోజు కూడా నేను వారిని పొట్ట కొట్టాలని ఉద్దేశం కాదు. మీకు 5000 వస్తే వాలంటీర్స్కి చెప్తున్నాను, 5000 వస్తే ఇంకొక 5000 మీకు వేసిచ్చే మనసున్న వాడిని ఎప్పుడు మీకు పొట్ట కొట్టాలని నాకు కలలో కూడా అనుకోను. కానీ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి చెప్పే క్రమంలో ఏ రోజు కూడా నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లా. ఒక మామిడి పండ్ల బుట్టలో కుళ్ళిపోయిన మామిడి పండ్లు 2 ఉంటే మొత్తం కుళ్ళిపోతాయి. అలాగే వాలంటీర్ వ్యవస్థలో అందరూ చెడ్డవాళ్ళని చెప్పట్లా. మనం ఇక్కడ మాట్లాడుతుంది అసలు వాలంటీర్ వ్యవస్థ అవసరమా, ఉంటే ఎలాగా, వీటన్నిటి గురించి మాట్లాడుతూ మాట్లాడని తప్ప మీ పొట్ట కొట్టాలని కానీ ఇవన్నీ లేదు. మీలాంటి యువత కోసమే కదా ఈరోజు నేను జనసేన పార్టీ దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గంలో ఉన్న 500 మంది యువతీ యువకులకి కనీసం 10 మందికి మీరు ఉపాధి అవకాశం కల్పిస్తే 10 లక్షల రూపాయలు మీకు మేము నిలబడాలనే కదా భవిష్యత్తులో మేము చేస్తున్న ప్రణాళిక. అలాంటిది మీకు 5000 వస్తే మేము కొట్టాలని ఎందుకు అనుకుంటాం? అందుకని దీన్ని దయచేసి చాలా జాగ్రత్తగా వినండి నేనేం చెప్పబోతున్నా. వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటి? మీనింగ్ ఆఫ్ వాలంటీర్ ఏంటి? మీనింగ్ ఆఫ్ వాలంటీర్ అంటే స్వచ్ఛంగా స్వచ్ఛందంగా జీతం ఆశించకుండా, అంటే ఏమాత్రం డబ్బులు ఆశించకుండా మీకు సహాయం చేయగలిగే వ్యక్తి. ఇక్కడున్న మన వాలంటీర్స్ ఉన్నారు, జనసేన పార్టీ కోసం మేము వచ్చి సహాయం చేస్తాం. ఇక్కడ మీ దగ్గర ఉన్నారు యువతులు, దే ఆర్ వాలంటీర్స్. వాళ్ళేం డబ్బులు తీసుకోరు, మనకు వచ్చినందుకు మనం అండగా ఉంటాం. అంతేగాని డబ్బులకు చేయటం కాదు వాలంటీరిజం అంటే. ఉదాహరణకి వాలంటీర్లో జగన్, నీ వాలంటీర్ వ్యవస్థకి రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఉన్నారు, స్వచ్ఛంద సేవా సంస్థ. నువ్వు శివశివాని స్కూల్లో పేపర్లు ఎత్తుకొచ్చేసినాడు కాబట్టి నువ్వు చదువుకోలేదేమో, కానీ రెడ్ క్రాస్ వాలంటీర్ గురించి నీకు చెప్తాను, కొంచెం విను. సర్ జాన్ హెన్రీ డూనా అనే 1859లో ఫ్రాన్స్కి ఆస్ట్రియాకి యుద్ధం జరుగుతుంటే దాదాపు 40,000 మంది సైనికులు చనిపోతే స్విట్జర్లాండ్ బిజినెస్ మ్యాన్ అయిన డూనా రెడ్ క్రాస్ సంస్థ స్థాపించాడు. అది ఎందుకు స్థాపించాడంటే అండగా ఉండడానికి. అలాంటిది జెనీవా కన్వెన్షన్ ప్రకారం అది అన్ని దేశాల్లోకి వచ్చింది. అంటే వాలంటీర్ అనేది తేలికైన పదం కాదు. రెడ్ క్రాస్ వాలంటీర్కి ఇండియా చార్టర్కి భారతదేశపు అధ్యక్షుడు, భారతదేశపు రాష్ట్రపతి దానికి హెడ్, ఆంధ్రప్రదేశ్ చార్టర్కి మన గవర్నర్ గారు హెడ్, తెలంగాణకి తమిళసై గారు హెడ్. అంటే ప్రతి గవర్నరు, ప్రతి రాష్ట్ర గవర్నర్, భారతదేశపు రాష్ట్రపతి, ఇది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి వాళ్ళు ప్రెసిడెంట్స్. అంటే స్వచ్ఛంద సేవా సంస్థ అయిన రెడ్ క్రాస్కు కూడా చాలా గొప్పగా ఒక గొప్ప వ్యక్తులు, బాధ్యత వహించే వ్యక్తులు భారతదేశపు రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్కి వస్తే గవర్నర్ గారు. అలాంటిది జగన్, నీ వాలంటరీ వ్యవస్థకి అధిపతి ఎవడు? జగన్ నీ వాలంటరీ వ్యవస్థకి అధిపతి ఎవడు ఫస్ట్ చెప్పు. మాట్లాడితే ముఖ్యమంత్రి నేను హైదరాబాద్లో కూర్చున్నా, హైదరాబాద్లో కూర్చున్నా అంటాడు. జగన్ నాకు మీలాగా మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు, మా నాన్న ముఖ్యమంత్రి కాదా, ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్గా రిటైర్డ్ అయిన వ్యక్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సో మాకు మీ నాన్నలాగా 6% కానీ మా కమిషన్ ఉండవు మా నాన్నకి. మా నాన్న టీఏలు డిఎల్ మీద బతికేవాళ్ళు. ఏదో అదృష్టం కలిసి వచ్చో, మా కష్టం వచ్చో ఈరోజు నా యాక్టివ్స్ అయ్యాం. మేము డబ్బు అలాగే సంపాదించుకోవాలి. నీలాగా అడ్డగోలుగా మైండ్లు, నీలాగా అడ్డగోలుగా ఇసుక దోపిడీలు, నీలాగా ఇలాగ అడ్డగోలుగా మన బాండ్లు వేసి ఒక లేని ఇవ్వని స్థలాలకి నువ్వు బాండ్లు ఇచ్చేసి అలా మేము దోచుకోలేదు జగన్. మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం, కష్టపడ్డాం ఆ డబ్బులతో, అందుకని హైదరాబాద్ వెళ్తాం. కానీ జగన్ అనే వ్యక్తి ఒక ఎంటైర్ ఈ వాలంటరీ వ్యవస్థ మొత్తం ఎక్కడుంది అంటే దీని కేంద్రస్థానం హైదరాబాద్లోని నానక్రామగూడలో ఉంది. ఆంధ్రప్రదేశ్ డేటా ఎక్కడుంది అంటే హైదరాబాద్ నానక్రామగూడలో ఉంది. ఈ పెద్ద మనిషి నా గురించి మాట్లాడతాడు. అసలు ఆంధ్రప్రదేశ్ డేటా జగన్
ఆంధ్ర ప్రదేశ్ లో ఉండే ప్రతి ఆడబిడ్డ ప్రతి ఇంటి ఆధార్ డేటా బ్యాంక్ డేటా హైదరాబాద్ లో ఈ సంస్థలో ఎందుకు పెట్టావ్? దీని గురించి నీ సమాధానం ఏంటి? మరి వాలంటీర్ వ్యవస్థ గురించి మీకు చెప్పాలి, ఒకసారి వినండి. జగన్ చాలా బాధపడిపోతున్నాడు. వాలంటీర్లు ఎలాంటి వాళ్ళు అంటే, నేను ఇందులో ప్రత్యేకించి వాలంటీర్ సోదరులకి చెల్లెలికి చెప్తున్నాను, నాకు మీ మీద వ్యక్తిగత ద్వేషం లేదు. ఈ వ్యవస్థను ఉపయోగించే విధానం మీద మాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, దాని గురించే మాట్లాడుతున్నాం. ఉదాహరణకి జగన్ సింగనమల్లో ఇద్దరు 16 ఏళ్ల బాలికల్ని కిడ్నాప్ చేశారు, అత్యాచారం చేశారు. బాపట్లలో 15 ఏళ్ల బాలికపై 3 నెలలు వరుసగా అత్యాచారం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా లక్కవరంలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. ఏలూరులో 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశారు. తిరువూరులో ఒంటరి ఆడపిల్ల స్నానం చేస్తుంటే వీడియోలు తీసి వేధింపులు గురి చేస్తున్నారు. మీ వాలంటీరీ ఒక మహిళ తాలూకు భర్త, ఇలా కోకొల్లలుగా ఒకటి కాదు రెండు కాదు జగన్, చాలా. దీనికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు జగన్? నీ వాలంటీరీ వ్యవస్థలో కొన్ని పుచ్చులు, కొన్ని కుళ్ళిపోయిన వ్యక్తులు, క్రిమినల్స్, కిరాతకులు ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఎవడు దానికి బాధ్యత వహిస్తున్నాడు? ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్స్కి భారతదేశపు రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బాధ్యత తీసుకుంటారు, నువ్వేం చేస్తున్నావు? నీ వాలంటీరీ వ్యవస్థకి ఎవడు బాధ్యత? తిరుపతిలోని వాలంటీర్లు ఎర్రచందన రవాణాలో పట్టుబడ్డారు. గుంటూరులో యువకుడిపై రౌడీజం చేశారు. మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు. అద్దంకిలో లంచం తీసుకొని అనర్హులు కాని వాళ్ళకి అర్హులుగా మీ పథకాలకి ఎన్రోల్ చేస్తూ ఉన్నారు. 6 ఏళ్ల ఆడబిడ్డల్ని, 8 ఏళ్ల ఆడబిడ్డల్ని చేసే వాళ్ళకి మీరా కాళ్ళు కడిగి దైవంశ సంబూతులు అంటారు మీ వైసీపీ నాయకులు? ఇదా మీరు మాట్లాడేది? నేను విన్నది జగన్, నువ్వు నిర్ధారణ చేసుకో. దీని మీద మహిళా కమిషన్ ఉంది కదా, మాట్లాడితే నా మీదకి నోటీసులు పంపిస్తూ ఉంటారు. మహిళా కమిషన్ ఇట్లా ఇలా ఇలా మహిళా కమిషన్కి చెప్తా ఉన్నాను. జగన్ విను బాగా, చెవులు రిక్కించి విను. మీ వైసీపీ మీ వాలంటీర్స్ అంట ముందుగా రెక్కీ చేస్తున్నారు ఇళ్లల్లో, ఒంటరి ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారంట. తల్లిదండ్రులు పనులకు వెళ్తే వాళ్ళు అవకాశాలు అప్పుడు చూసుకుంటా ఉన్నారంట. లొంగకపోతే ఆడపిల్లల్ని పథకాలను తొలగిస్తామని చెప్పి బెదిరిస్తున్నారంట. పత్రాలు సరిగ్గా లేవని వేధిస్తున్నారంట. ఒకవేళ లొంగకపోతే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారంట. ఎలా తయారంటే నీ వాలంటీర్లు ఆడపిల్లలు, పల్లెటూళ్ళల్లో కానీ ఉండే ఆడపిల్లలు గద్ద కాళ్ళ కింద కోడి పిల్లలు ఎలా అయిపోతున్నారో అలా అయిపోతున్నారు ఆడపిల్లలు మీ వాలంటీర్లు. దీంట్లో చాలాసార్లు పరువు నష్టమైపోతుంది, తల్లిదండ్రులు బయటికి రావట్లేదు. నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, అమ్మ వాలంటీర్లు మీకు ఇబ్బంది పెట్టిన ఏ వాలంటీర్లైనా సరే మీరు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళండి, సంబంధిత కలెక్టర్ల దగ్గరికి వెళ్ళండి, అన్ని చోట్లకి వెళ్ళండి. నేను మాట్లాడతాం, జనసేన మీకు అండగా ఉంటుంది. ఎనీ వాలంటీర్ మీ బిడ్డలపై ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని పథకాల నుంచి తీసేస్తామని చెప్పినా, పెన్షన్ ఇవ్వమని చెప్పినా, ఎన్ని రకాలుగా బెదిరించినా, మీరు సంబంధిత కలెక్టర్ల దగ్గరికి వెళ్ళండి, మీరు మా దృష్టికి తీసుకురండి, మేము మీకు అండగా నిలబడతాం. వీళ్ళకి ఎలా ఉంది అంటే, ముఖ్యంగా నేరం చేసిన వాలంటీర్లకి భయం లేదు. వీళ్ళకి నేరం చేసిన వాడికి వాళ్ళు ఒకటే అనేది, మా జగనన్న నేరం చేసి వచ్చాడు, జైల్లోకి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, మేము జైల్లోకి పోతాం, నేరాలు చేసి బయటకు వస్తే రాజకీయ నాయకులు అవుతామని చెప్తా ఉన్నారు. ఇది జగన్ నువ్వు తీసుకొచ్చిన లెగసీ, వారసత్వం ఇది. పోనీ నిజంగా ఈ వాలంటీర్లకి అంత డబ్బులు ఇస్తున్నారా? నిజంగా వాలంటీర్లకి అంత డబ్బులు ఇస్తున్నారా పోనీ అంటే, ఒక్కొక్కళ్ళకి 5,200 రూపాయలు, అందులో 200 రూపాయలు సాక్షి పేపర్ కట్టాలి. మళ్ళీ 5,200 రూపాయలు ఊహించుకోండి, ఒక్కొక్క వాలంటీర్కి 5,000 రూపాయలు చొప్పున, 200 ఎట్లా వాళ్ళు పేపర్కి పోతుంది కాబట్టి 5,000 చొప్పున 12 నెలలకి 60,000 రూపాయలు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద సగటు కూలీ చేసే ఒక కూలీ, ఒక పనిచేసే ఒక శ్రామికుడికి 274 రూపాయలు కనీస వేతనం. మీకెంత అలా తీసుకుంటే 164 రూపాయల 38 పైసలు
వాలంటీర్స్ జాగృతగా వినాలి. మీరు డిగ్రీలు చేసిన వాళ్ళు ఒక రోజుకి మీ వేతనం 164 రూపాయల 38 పైసలు. అంటే మీ జీవితం ఎట్లా అయిపోయిందంటే ఒక వాలంటీర్ ఎలా అయిపోయారంటే ఆంధ్ర గోల్డ్ విస్కీ 180 ml ఆంధ్ర గోల్డ్ విస్కీ అంట 130 రూపాయలు. బ్లాక్ బస్టర్ కానీ బూమ్ బూమ్ అయితే 220 రూపాయలు. వాలంటీర్లు దుస్థితి చూస్తున్నా ఒకటే అనిపిస్తూ ఉంది, మీరు మీ జీతం బూమ్ బూమ్కి తక్కువ ఆంధ్ర గోల్డ్కి ఎక్కువ. సో వాలంటీర్ జీతం బూమ్ బూమ్కి తక్కువ ఆంధ్ర గోల్డ్కి ఎక్కువ, ఇది మీ దుస్థితి. నేను కలలకంది ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు కలల ఖనిజాలతో చేసిన మీలాంటి యువత వాలంటీర్లరా. మీరు బిజినెస్లు కావాలి, మీరు వ్యాపారస్తులు కావాలి, సైంటిస్టులు కావాలి, మీరు సూపర్ మీరు ప్లేయర్స్ కావాలి. ఇలా నేను అనుకుంటా ఉంటే మీరు కూర్చోబెట్టి 164 రూపాయల 38 పైసలకి పైగా మీరు మీ వల్ల మీరు బాగానే ఉన్నారు, మీతో పాటు కొంతమంది క్రిమినల్స్ కూడా దీంట్లో జాయిన్ అయిపోయారు, వాళ్ళ వల్ల మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అసలు జనవాణి అనే కార్యక్రమమే ప్రారంభం అవడానికి వైసీపీ వాలంటీర్ మహిళా వాలంటీరే కారణం, గుర్తుపెట్టుకోండి. వైసీపీ మహిళా వాలంటీరే కారణం. అందరినీ కాటేసే పాము, తినేసే పాము అది అది తనామనాన్ని చూడదు. అది వాలంటీర్, తన మహిళా వాలంటీర్ ఇల్లుని కూడా కబ్జా చేసేసింది ఆ వైసీపీ ఆ జగన్ అని అనుకోండి. ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చింది, చెల్లి అన్న మా ఇళ్ళలు తీసేసుకున్నానని చెప్పన్నా అంటే నాకు కంప్లైంట్ చేసినందుకు ఆ అమ్మాయి జీవితాన్ని ఎంత దుర్భరం చేశారంటే వాళ్ళ అన్నయ్యని కొద్ది రోజుల తర్వాత చంపేసి ఇంటికి శవాన్ని పంపించారు. ఇది వాళ్ళు చేస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. జగన్ పాపం మంచోడు ఏంటంటే జగన్ గురించి చెప్తారు, మావాడు చాలా మంచోడండి, అస్సలు బ్రాందీ తాగడండి, విస్కీ తాగడండి, అస్సలు బీర్ తాగడండి, పసిపిడ్డండి, ఎంతసేపు చాలా ఆవుపాలు తాగుతాడండి, పసిపిడ్డలాగా ఆవుపాలు తాగుతాడు. కానీ పసి పాపం పాలు తాగే ఆ బిడ్డ ఏం చేస్తాడంటే మన భూమి భూములు ఆంధ్ర గోల్డ్ విస్కీలు ఇవన్నీ అమ్ముతుంటాడు బిడ్డ. ఎలాగా మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చాడు కదా, ఎవడన్నా సెన్స్ ఉందా మనకి? మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి 100 కోట్ల పైన మద్యాన్ని అమ్మాడు. ఇప్పటికీ మన ఒక్కళ్ళకి మనెవరికి కూడా స్పృహ లేదు మనకి. ఇది కాంప్లిసెంట్ యాటిట్యూడ్ అంటాం, ఉదాసీనత, జవాబుదారీతనం మన ప్రజలకి లేకపోతే నాయకుడు మేము ఆ రోజు అన్నామండి, ఈరోజు మాట్లాడతాం. అంత పచ్చి అబద్ధాలు ఆడి బెదిరించి ముందుకెళ్ళిపోగలరు. సో ఈ జగన్ అనే వ్యక్తి మనిషి మంచోడే, బ్రాండీలు తాగడు, విస్కీలు తాగడు, కానీ 100 కోట్ల పైన సారా అమ్మించేస్తాడు, కల్తీ సారా అమ్మించి 32 మంది ఆడబిడ్డల తాళిబొట్లు తెంపించేస్తాడు. అప్పుడు కానీ పాపం మన జగన్ గారి ముఖంలో నవ్వు రాదు, అప్పుడు వస్తుంది నవ్వు. మనుషులు చచ్చిపోతే, ఆడబిడ్డలు తాళిబొట్లు తెగిపోతే అప్పుడు నవ్వు వస్తుంది మనిషి. మన మహేష్ బాబు గారు, నాన్నగారు, కృష్ణ గారు చనిపోతే నేను వెళ్ళాను వచ్చేసాను, వచ్చేసినప్పుడు పెద్ద మనిషి వచ్చాడు. మహేష్ పుట్టాడు దుఃఖంలో ఉంటే మహేష్ బాబు పాపం ఈ నెల నవ్వుతాడు, నాన్నగారు చనిపోయారని అని. మన సెన్స్ ఉందా? అది సంస్కారం ఉందా? అంటే మనిషి అక్కడ లేడు. అసలు మద్యం మీద ఆదాయం వద్దన్న వ్యక్తి 130 వేల కోట్లు సంపాదించాడు ఇప్పటికీ. ఈరోజు మీరు బాధపడుతున్నారు కదా, ఉపాధి అవకాశాలు లేవు, ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు. మీరు ఇంతమంది ఉన్నారు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో, ఎంతమంది గ్రాడ్యుయేట్స్ అవుతారు, ఎంతమంది ఇంజనీర్లుగా బయటకు వస్తారు, ఎంతమంది పట్టభద్రులుగా బయటకు వస్తారు, ఎంతమంది బీఈడీలుగా బయటకు వస్తారు, ఎన్ని ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మీకు? మన డబ్బు ఏమవుతుంది? ఫీజు రీఎంబర్స్మెంట్లు ఎందుకు జరగట్లేదు? వసతి దీవెన ఎందుకు రావట్లేదు? ఒక్కొక్క పథకానికి ఎందుకు డబ్బులు రావట్లేదు? ఎటు వెళ్తున్నాయి డబ్బులు? ఇవన్నీ అడగాలి. మీరందరూ నమ్మి యువత, పోయిన ఎలక్షన్స్లో అందరూ కూడా నమ్మి ఓట్లేశారు, మా జగన్ అండి, మా జగన్, మా జగన్. పాప రోడ్ల మీద తిరిగాడండి, మీరు వేయలేదా ఓట్లు? ఓకే, మీరు కూడా వెళ్ళారు, ఓకే. మా జగన్ అండి, మా జగన్. పాపం తండ్రి లేని బిడ్డ అండి, కరెక్టే, తండ్రి లేని బిడ్డ 100 కోట్లు వేసేసాడు అక్కడ. తండ్రి లేని బిడ్డే, తండ్రి లేని బిడ్డ 100 కోట్లు వేసేసి రోడ్డు మీద తిరుగుతున్నాడు. అమ్మ మా నాన్నగారు చనిపోయారమ్మా అండి.
సరే కరెక్టే మీ నాన్నగారు చనిపోతే ఏం చేయమంటావు మా నాన్నగారు కూడా చనిపోయారు ఏం చేయమంటావు నేను కూడా రోడ్ల మీద తిరగనా నాన్నగారు చనిపోయింది మీకేనా ఇంకెవరికి సరిపోవట్లేదు ఇక్కడ బుద్ధుడు చెప్పినట్టుగా చనిపోయిన ఇంట్లోంచి ఒక ఆవగింజ పట్టరా అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాయి ఎవరు అందరిలో చచ్చిపోతారు ప్రతి ఒక్కరి ఇంట్లో మరణాలు ఉంటాయి ఒక మీ నాన్న ఒక్కరే కాదు దాన్ని తీసుకొని నువ్వు రాజకీయం చేసావు చేసావు నీ బాధ భరించలేక జగన్ మనుషులు నిన్ను ప్రజలు ఆంధ్ర ప్రజానికి నిన్ను ముఖ్యమంత్రిని చేశారు ముఖ్యమంత్రిని చేసినందుకు నువ్వు అందరి జీవితాలు దుర్భరం చేసావు జగన్ మద్యం గురించి మీరు ఇబ్బంది పడనంటే ఒక మాట చెప్తాను మీ అందరికి మద్య నిషేధం పాసిబిలిటీ ఉందా మద్య నిషేధం పాసిబిలిటీ ఉందా ఏమ్మా మీకు మద్య నిషేధం కావాలా కావాలా వద్దా మద్య నిషేధం పాసిబిలిటీయా లేదా ఈ రెండింటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుందాం ఆడపడుచులు కోరుకున్న చోట మద్యాన్ని నిషేధిస్తాం మీకు ఇబ్బంది పడే మీ కాలనీల్లో కానీ మీ కాలేజీల దగ్గర కానీ మీరు ఇబ్బంది పడుతుంటే అక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం అక్కడ ఎవరు తాగొచ్చినా కాలుకి రగ్గొట్టించేసేలా పోలీసులు చెప్పారు ఆడబిడ్డల మానవ ప్రాణ సంరక్షణ ప్రయారిటీ జనసేనకి ఇంతమంది యువత ఉన్నారు నాకు తెలిసి మీరందరూ మద్యపాన నిషేధం అంటే మీకు నచ్చట్లా అందరూ సైలెంట్గా ఉన్నారు కదా అందరూ సైలెంట్గా మీకు మద్యపాన నిషేధం నచ్చట్లా ఓకే సరే పని చేద్దాం తాగి ఏం చేస్తాం అనేది కదా విషయం తాగి మగవాళ్ళు పక్కకు చేరి గుట్టుగా ఉంటారంటే మనకు ఇబ్బంది లేదు తాగి ఇబ్బంది పెడితే మటుకు అది ఇబ్బంది అది ఖచ్చితంగా అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అందుకని ఓ పని చేస్తాం మహిళలు కోరుకున్న చోట మద్యపాన నిషేధం మీరు కోరుకున్న చోట మద్యపాన నిషేధం తీసేస్తాం ఇది కాకుండా ఎందుకంటే మీరు ఇది ఎందుకంటేనమ్మా చెప్తాను దీని ఒకసారి వినండి సంపూర్ణ మద్యపాన నిషేధం ఏ ప్రపంచంలో ఎక్కడా కూడా సంపూర్ణంగా అవ్వల రేలేగావ్ సిద్ధి లాంటి గ్రామాల్లో మహిళలు బయటకు వచ్చి మాకు ఈ గ్రామంలో వద్దు అంటే మటుకు సంపూర్ణ మద్యపాన నిషేధం ఈ రోజుకి జరుగుతూ ఉంది సో మీరు కోరుకున్న చోట సంపూర్ణంగా మద్యాన్ని నిషేధిస్తూ ఉందో అలాగే జగన్ మా జగన్ అనేస్తే మీ మొత్తం మీ మద్యం ధర పెంచేశాడు శ్రామికులకి కూలీలకి పెద్దలకి అందరికీ కల్తీ బ్రాండ్లు ఇస్తూ ఉన్నాడు నేను ఒకటే చెప్తున్నా నేను అబ్కారి శాఖ మా నాన్నగారు కూడా నాకు తెలుసు సో నేను కోరుకునేది మీకు కల్తీ మద్యం ఉండకూడదు స్వచ్ఛమైన మద్యాన్ని పాత ధరలకి ఇస్తాం నా ఉద్దేశం ఇది లా అండ్ ఆర్డర్ కనుక కారణమైతే మటుకు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం అందుకని మహిళలకి మటుకు మద్యం వల్ల మీకు ఇబ్బంది ఉండదు అంతవరకు నేను మీకు మాట ఇస్తున్నాను దిస్ ఇస్ ద జనసేన ఫ్యూచర్ గవర్నమెంట్ ప్రామిస్ ఇది మీకు చేస్తాను జగన్ జగన్ మద్దతుదారులు కూడా ఒక చిన్న మనవి టీవీలో చూస్తూ ఉండొచ్చు మీరు మీరు ఆయన గురించి సినిమాలన్నీ తీస్తున్నారంటే ఓ పని చేయండి పుస్తకం కూడా రాయండి అయోగ్యుడు మావాడు అని అయోగ్యుడు మావాడు అని చెప్పి మీరు పుస్తకం రాస్తే నేను ముందు మాట నేను రాస్తా అందులో చాప్టర్స్ ఏముంటాయో నాకు తెలుసు మొదటి చాప్టర్ సంస్కారహీనత రెండో చాప్టర్ వనరులు ఖనిజాలు మానవ వనరులు దోపిడీ మూడో చాప్టర్ సేడిజం పైశాచిక ఆనందం నాలుగో చాప్టర్ డబ్బు మాది డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు దారి దోపిడీ దొంగలాగా డబ్బుని ఎలా ప్రజాస్వామ్యని ఎలా దోచుకోవచ్చు ఇది నాలుగో చాప్టర్ ఐదో చాప్టర్లో దౌర్జన్యం రౌడిజం ఎలా చేయాలి అది ఐదో చాప్టర్ ఎపిలాగ్లో చివరిలో ఆఖరి ఘట్టం ఏంటంటే ఎలాగ మేము జనసేన చేతిలో జన సైనికుల చేతిలో వీర మహిళల చేతిలో విప్లవకారుల చేతిలో ఎలా చావు దెబ్బతిన్నాం ఎలా ఓడిపోయాం అది ఆఖరి ఘట్టం సో పుస్తకం తాలూకు మోరల్ ఏంటంటే జగన్ రాసేది ఏంటంటే నాలాగా ఎవరు అవ్వకండి అయిపోతే నాలాగా అయిపోతారు అది ఆ పుస్తకం తాలూకు మోరల్ జగన్ మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడతారు జగన్ ఆర్టీఐ యాక్ట్ నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి ఆర్టీ యాక్ట్ ద్వారా తెప్పించుకుంటే 1569 కోట్లు సంక్షేమ నిధి అంటే మనం ఇల్లు కడితే ఒక 1% దాంట్లోకి వెళ్తుంది కార్మికుల సంక్షేమ నిధికి వెళ్తే దాంట్లో ఈ రోజున 900 కోట్లే ఉంది జగన్ 669 కోట్లు నువ్వు డైవర్ట్ చేసావు అటు బిడ్డల చదువులకి ఇవ్వవు రోడ్లు వేయవు కార్మికుల సంక్షేమ వారి బిడ్డల చదువులకి వారు చనిపోతే వారి మరణ బీమా జీవిత బీమా గాయాలు పాలైతే వారికి గాయాలకి ఇవ్వాల్సిన డబ్బులు
పెళ్ళో ఏదైనా జరిగితే పెళ్లి ఖర్చులకో, లేదంటే ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకో దానికి పనిచేస్తా ఫండ్. దాని నుంచి నువ్వు చాలా దారుణంగా 669 కోట్ల రూపాయలు దోచేశావు, డైవర్ట్ చేశావు. రాష్ట్ర వ్యాప్తంగా 33,000 క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయి. ఒక తాడేపల్లిగూడెం పరిధిలోనే 250 క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయి. ఈరోజున ముస్లిం సమాజానికి చెప్తా ఉన్నాను, నేను బీజేపీతో ఉన్నా అని చెప్పి మీరు నన్ను నమ్మరు. నేనంటే వ్యక్తిగతంగా ఇష్టం ముస్లిం సమాజానికి, కానీ నేను బీజేపీలో ఉన్నానని చెప్పి మేము జగన్ వైపు వెళ్తున్నామని చెప్తా ఉంటారు. నేను ముస్లిం సమాజంనే చెప్తా ఉన్నాను. మీ మైనారిటీ వెల్ఫేర్ కోసం కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ చెప్పింది బడ్జెట్లు ఎంత పెట్టాడంటే 16,47,00,000 మీ బడ్జెట్ మైనారిటీ వెల్ఫేర్కి 21-22. దాంట్లో ఖర్చు పెట్టింది ఎంత అంటే మీకు ఇచ్చిందే 16,47,00,000 అయితే దాంట్లో ఖర్చు పెట్టింది 7% మటుకే, అంటే 20,00,000 మటుకే ఖర్చు పెట్టాడు. మీరు ప్రేమించే జగన్, మా మైనారిటీలకు ఇష్టం అని చెప్పే జగను మీకోసం నిలబడింది. మీ షాదీ ముబారక్ తీసేశాడు. మీరంటే ఇష్టపడే మీరు నమ్మే జగన్ మీకు 20,00,000 ఇచ్చాడు. మీకు మీ షాదీ ముబారక్ పథకాలు తీసేశాడు. మీ మాతృభాషలో మీ స్కూల్స్ పెట్టలేకపోయాడు. సో నేను అప్పీల్ చేస్తుంది ముస్లిం సమాజానికి, మీరు నేను భారతీయ జనతా పార్టీతో ఉన్నానా లేదా మీకు అనవసరం. నేను మీకు న్యాయం చేస్తానా లేదా అదొక్కటే ఆలోచించండి. అలాగే కాగ్ ఇంకో ఫైండింగ్, సోషల్ వెల్ఫేర్. ఈరోజు చూశారు మన ఆశా వర్కర్లు కానీ, టీచర్లు కానీ, ఉద్యోగులు కానీ వాళ్ళకి నిధులు రావట్లా, జీతాలు సకాలం రావట్లా. ఒక సోషల్ వెల్ఫేర్ అంటే తెలుసు కదా మనకి, వేటి వేటికి వెళ్తాయి. దానికి సంబంధించి అతను పెట్టిన బడ్జెట్ 291,07,00,000. దాంట్లో నువ్వు ఖర్చు పెట్టింది జగన్ 22%, అంటే 64 కోట్లు ఖర్చు పెట్టావు. 64.8 కోట్లు ఖర్చు పెట్టావు జగన్. నువ్వు 291.7 కోట్లకి అంగన్వాడీ టీచర్లకి, పారిశుద్ధ కార్మికులకి, ఆశా వర్కర్లకి అందరికీ పొట్ట కొట్టి నువ్వు నీ సోషల్ వేయటో డైవర్ట్ చేసావు ఫండ్స్. అలాగే మాట్లాడితే మా బీసీ అంటాడు. ఎవరైనా సరే అంబేద్కర్ గారు చెప్పింది గుర్తుపెట్టుకోండి, మా వాడు మీ వాడని లేదు, చేసేవాడు సరైనడా మన అని చూసుకోండి తప్ప మన కులపోడు మంచివాడై ఉండాలి, మన కులపోడు సరైనవాడు ఉండాలి, మన కులపోడు అందరి వాడై ఉండాలి. సో ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించి ఆల్రెడీ రిజర్వేషన్లో మీ పొలిటికల్ రిజర్వేషన్స్ తీసేస్తే చాలా వేల మంది నష్టపోయారు. అది ఆల్రెడీ మీకు తెలుసు. 2021-22 మీకు ఇచ్చిన బడ్జెట్ దాదాపు 1,215 కోట్లు మీకు రిలీజ్ చేయాల ఫండ్లు, డైవర్ట్ చేశాడు అది. అలాగే 147.4 కోట్ల రూపాయలు వాళ్ళు పెడితే దాంట్లో 17% ఖర్చు చేశాడు బీసీల కోసం. అంటే 147.4 కోట్లలో మీకు 25 కోట్లే ఖర్చు పెట్టాడు బీసీల కోసం. వైఎస్ఆర్ పెన్షన్ కానుకని చెప్పి దాంట్లో 1,215 కోట్లు బీసీలకి మీకు రిలీజ్ చేయలేదు. మీకు ఇందాక ఇక్కడ చూస్తా ఉన్నాను, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావాలంటే జనసేన అధికారంలో రావాలి. జానీ అనే పేరేంటి తెలుసు ఎందుకు పెట్టాను మీకు? నారాజు గాకురమ్మ అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య ఎందుకు పెట్టాను తెలుసు? భీమ్లా నాయక్ ఎందుకు పెట్టానో తెలుసా? కొంచెం వెనకాల కనిపించలేదు. ఎందుకు పెట్టానో తెలుసా? నాకు రామ్ మనోహర్ లోహియా గారి, నేను ఏకలవ్య శిష్యుణ్ణి, అణగారిన వర్గాల మీద నాకు ప్రేమతోటి, ఎంతసేపు హీరో అంటే పెద్ద పేర్లు కాదని, కానీ అందుకనే జానీ అని ఒక క్రిస్టియన్ కుర్రోడి కదా, ఒక దళిత కుర్రోడి హీరో దాంట్లో, అందుకు పెట్టాను అది. భీమ్లా నాయక్ ఒక ట్రైబల్ హీరో, ట్రైబల్ వాడు. నేను నాకేంటంటే నేను సినిమాల్లో కూడా నేను సోషల్ ఇంజనీరింగ్ చేశాను, నాకు ఎందుకు అన్ని కులాల మీద ఉన్న గౌరవం నాకు. జగన్ మావాడు అని మీరు అందరు ఎత్తుకెత్తుకున్నారు, ముఖ్యంగా దళిత సమాజం ఎత్తుకోలేదా? ఎత్తుకున్న మన సోదరులకు చెప్పండి. ఏపీఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి డబ్బులు అప్పు తీసుకున్నాడు. మీకు సంబంధించిన డబ్బులు మార్చి 31, 2022 వరకు అతను తీసుకుంది 336,47,00,000 రూపాయలు. ఎస్సీలకి రావాల్సిన డబ్బు, విదేశీ విద్యా పథకానికి, అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ, లేదంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్కి మీరు ట్రైనింగ్ అవ్వడానికి కానీ, వీటన్నిటికి సంబంధించి ఇంకా చాలా ఉంది. దాంట్లో ఒక భాగమే మీ పేరు మీద అప్పులు తీసుకొని అది ప్రజలకు చెప్పలా, ఎటు వెళ్ళిపోయింది ఆ డబ్బు?
ముఖ్యమంత్రి చెప్పడు. అందుకే చెప్తున్నాను, మీరు మావాడు అనుకోకండి. మావాడు సరేనోడా మనకి న్యాయం చేసేవాడు అనేది నేను ఎస్సీ సమాజాన్ని ప్రత్యేకించి అడుగుతా ఉన్నా. రోడ్లు ఎలా ఉన్నాయమ్మా? మీ అందరికీ బాగున్నాయా రోడ్లు? రోడ్లు ఎలా ఉన్నాయమ్మా? రోడ్లు పర్లేదా? బాగాలేదు కదా. మన అర్బన్ ఫైనాన్స్ మీకు అర్థం కావాలి కదా. మహిళలకు మీరు ఇల్లు నడుపుతారు కదా, అంటే డబ్బు ఎక్కడికి వెళ్తాయమ్మా? మీ వారు మీకు 10,000 జీతం ఇస్తే మీరు ఎంత సమర్థవంతంగా మీరు నడుపుతారమ్మా ఇంటిని? పప్పుకి ఉప్పుకి నూనెకి ఎంత నడుపుతారు జాగ్రత్తగా? ముఖ్యమంత్రిని అలా నడపాలి కదమ్మా. అర్బన్ ఫైనాన్స్ జగన్, జగన్, హలో జగన్, జగన్ గారు అటెన్షన్ అటెన్షన్. అర్బన్ జగన్, నువ్వు అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 363.81 కోట్లు అప్పు తీసుకున్నావు. అది నువ్వు బడ్జెట్లో ఎందుకు చూపించలేదు? మా తాడేపల్లి గూడెంలో రోడ్లు లేవు. మా తాడేపల్లి గూడెంలో పడవలు వెళ్తున్నట్టు ఉంది ఇందాక వస్తూ ఉంటే. లాహిరి లాహిరి లాహిరిలో అని మాయాబజార్ పాటేసుకుంటూ వస్తున్నాను. మరి డబ్బులు ఎక్కడికి పట్టుకెళ్తున్నావు జగన్? నువ్వు జగన్ మీ ఇల్లు అనుకున్నావు జగన్? ప్రజాస్వామ్యం అంటే ఏమంటే నీ సొంతం అనుకున్నావు జగన్? మేందరికి తెలుసు కదమ్మా ప్రజాస్వామ్యం అంటే ప్రజల సొంతం అని, స్వామ్యం అంటే సొంతం అని అర్థం. ఒక కులస్వామ్యం కాదు, ఒక కులానికి సొంతం కాదు. జగన్ స్వామ్యం కాదు ఇది, మన స్వామ్యం, ప్రజల స్వామ్యం ఇది, ప్రజాస్వామ్యం ఇది. సో జగన్ నువ్వు తాడేపల్లి గూడెంలో ఉదాహరణకి 363.81 కోట్లు అప్పు తీసుకున్నావు, బడ్జెట్లో చూపించలా. ఈ డబ్బులు ఏం చేసావు? కనీసం తాడేపల్లి గూడెం గ్యాస్ పైప్ లైన్ల కోసం విధ్వంసం చేసిన రోడ్లని గుంతలు కూడా పొడ్చలేదు నువ్వు. జవ్వలపాలెం కుంచలపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించలేదు నువ్వు. 300 విద్యార్థులు ఉన్న మనకు ఒక కాలేజీలు నిర్మించలేవు ఏలూరులో. కోడేరు నల్లజొర్ల రోడ్డు విస్తరించగలిగేలా స్థలాలు సేకరించిన తర్వాత నువ్వు టీడీఆర్ బాండ్స్ అని పెట్టావు. నువ్వు దోచేసావు 18 కోట్లు స్థలాలు ఇవ్వకుండానే, స్థలాలు సేకరణ అప్పగించకుండానే 18 కోట్లు టీడీఆర్ బాండ్స్ ఇచ్చేసావు వాళ్ళకి. నువ్వు 50% కమిషన్ తీసుకున్నావు. నువ్వు ఇంత దరిద్రపు కొట్టు దోపిడీ ఏంటి జగన్? నువ్వు 18 కోట్లు కూడా దోపిడీ చేస్తావేంటి జగన్? దరిద్రంగా నువ్వు 532 టిట్కో ఇళ్ళకి జగన్ నువ్వు 1,000 ఇళ్ళు ఇచ్చావు. మిగతా ఇళ్లలో పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి జగన్, పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. మాట్లాడితే మా బీసీలు, మా ఈబీసీలు, మా ఎంబీసీలు అంటావే, 4,300 పైచీలకు ఇళ్ళు మొత్తం పిచ్చి మొక్కలు పెరిగిపోతున్నాయి. నువ్వేం చేస్తావు? ఆ శాడిజం ఏంటి జగన్? ఇల్లు పంచకుండా నువ్వేంటి క్లాస్ వారి గురించి మాట్లాడతావు? నువ్వేంటి క్లాస్ వారి గురించి మాట్లాడతావు జగన్? నువ్వు ఏపీ హైకోర్టు ఆన్ వాలంటీర్ సిస్టమ్ రాజకీయ కారణాలు చెప్పి 26 మంది ఆడపడుచులు మా పథకాలు మాకు ఇవ్వట్లేదు, మీ రాజకీయ కారణాలు చెప్పి తీసేస్తే వాళ్ళు కోర్టుకి వెళ్తే, ఆ రోజున మనకి జస్టిస్ హైకోర్టు జస్టిస్ భట్టు దేవానంద్ గారు అడిగిన ప్రశ్నలు ఇవి. మాట్లాడితే నేను తప్పు పట్టాను అంటున్నారు కదా, నేను తప్పు పట్టాను అంటున్నారు కదా. వాలంటీర్స్ గురించి చెప్తాను విని జగన్. జస్టిస్ భట్టు దేవానంద్ ఆస్క్ What right do the volunteers have to receive applications from the public when they do not have any legal authority? వారికి ఏ లీగల్ అథారిటీ లేకుండా వాళ్ళు ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్స్ ఎలా తీసుకుంటున్నారు అని. జస్టిస్ దేవానంద్ సెడ్ volunteers are not government employees and they cannot collect information for discharging welfare schemes. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కానందున ప్రజా సంక్షేమాన పథకాల సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి లేదు అని. జస్టిస్ దేవానంద్ question the government, when government employees exist, what is the need for volunteers to collect critical information from the public? Inta mandi government employees undaga malli kottaga veellu enduku chestunaru ani ayana adigina prashna. Justice Devanand question, YCP government, who will be held responsible if the personal data of the people
gets misused or exploited. ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రజలకు సంబంధించిన డేటా వెళ్ళిపోతే దీనికి ఎవరు బాధ్యత? జగన్, నువ్వు బాధ్యత వహిస్తావా? నీ మంత్రివర్గం బాధ్యత వహిస్తా? నీ 151 మంది ఎమ్మెల్యేలు బాధ్యత వహిస్తారా? నీ బ్యూరోక్రసీ బాధ్యత వహిస్తా? నీ చీఫ్ సెక్రటరీ బాధ్యత వహిస్తా? లేదు, నీ 30 మంది ఎంపీలు బాధ్యత వహిస్తారా? ఎవడు బాధ్యత వహిస్తాడు డేటా చోరీ అయితే? The judge commented, YCP government is resorting to exploitation by paying a mere 5,000 rupees to volunteers. కేవలం 5,000 రూపాయలు ఇచ్చి జగన్ నువ్వు శ్రమ దోపిడీ చేస్తున్నావని రాష్ట్ర హైకోర్టులో ఒక న్యాయమూర్తి అభిప్రాయం, ఇది జడ్జిమెంట్. ఇది ఈ వాలంటీర్ జగన్, నువ్వు నానక్రామగూడలోని ఎఫ్ఓఏ అనే సంస్థకి, ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ ఎఫ్ఓఏ, హైదరాబాద్ నానక్రామగూడలో ఉన్న వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లోని ఇంతమంది ఆడపడుచుల, ఇంత ఇన్ని కోట్ల మంది ప్రజల ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎఫ్ఓఏ అనే ఏజెన్సీకి ఎందుకు పెట్టావు? అక్కడ హైదరాబాద్ నానక్రామగూడలో ఎందుకు పెట్టావు? ఇంతమంది వాలంటీర్లు కలిపి 700 మంది ప్రతినిధులు ఎలా పనిచేస్తున్నారు అక్కడ? ఎవరు జీతాలు ఇస్తున్నారు దీనికి? ఆ ఏజెన్సీ ఎవరు? దీని మీద విచారణ జరిపించాలి. దీని మీద నువ్వు సమాధానం చెప్పాలి జగన్. తాడేపల్లి గుడికి సంబంధించి మన ఎర్ర కాలువ ఉంది, సరిగ్గా పుడికలు తీయకపోతే ఏం జరిగింది? ఇప్పుడు 50 గంటలు పడ్డాయి. 50 గంటలు పడితే కనీసం అది 30 కోట్లు ఖర్చు పెడితే అయిపోద్ది. ఈ మహాన్భావుడు పోలవరం పూర్తి చేయలేడు, కనీసం ఎర్ర కాలువ గంటలు కూడా నువ్వు సరిగ్గా చేయలేవా జగన్? నువ్వు దేనికయ్యా? నువ్వు ఏమో బతుకుల మీద చెత్త ట్యాక్స్ వేస్తావు తప్ప, నువ్వు చెత్త ముఖ్యమంత్రి, చెత్త ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం జగన్ నువ్వు నడుపుతుంది. నువ్వు చెత్తల్లో చెత్త ముఖ్యమంత్రి నువ్వు జగన్. ఇంతమంది యువతున్నారు, నువ్వు ఉపాధి అవకాశాలు కల్పించవు జగన్. పరిశ్రమల్ని రానివ్వవు, పారిశ్రామికవేత్తల్ని బతకనివ్వవు. ఎవడు ఏం చేసినా నీ ఎమ్మెల్యేలు అందరూ కూర్చోబెట్టి లంచాలు లంచాలని పీడించేస్తారు. యువత మన ఏం చేస్తారు జగన్? రోడ్ల మీదకి రాకుండా, బైకుల్లో తిరిగి సైలెన్స్ లిప్పుకొని తిరగకుండా, చొక్కాలు బాదుకోకుండా ఏం చేస్తారు యువత? ఎక్కడికి వెళ్ళాలి జగన్? తెలంగాణకి వెళ్తున్నాము, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో దోచేశారు, మీరు దొబ్బేయండి అని చెప్పి తెలంగాణ వాళ్ళు తిడతారు. ఇక్కడ నువ్వేమో పరిశ్రమలు పెట్టవు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వవు. మేము ఎట్టిపోయి చావాలి జగన్? మేము నీలాగా మీ నాన్న మా దగ్గర దోచిన డబ్బులు లేవు జగన్. మేము మా నేలలోనే బతకాలి జగన్. మేము 30,000, 40,000, 15,000 మేము ఇక్కడే బతకాలి జగన్. యువత అది కదా, నువ్వు పన్నులు తప్ప పనులు చేయవు. అసలు పన్నుల మీద పన్నులు. ఈ వైసీపీ బోలిశెట్టి గారు, నువ్వు లెగవాలి తప్పట్లా. అలసిపోతున్నానండి, వీళ్ళ గురించి చదవలేక, వీళ్ళ గురించి చెప్పి చెప్పి గొంతు పోతుంది. పేపర్లు తిప్పి తిప్పి రాసి ఎన్ని దోపిడీలు రా బాబు మీరు చేసి. ఏపీ ఇన్ డేంజర్, బీవేర్ ఆఫ్ వైసీపీ. యువకుల భవిష్యత్తు లేకుండా చేయడం, శ్రామికుల శ్రమను దోచుకోవడం, రాష్ట్ర అభివృద్ధిని వాళ్ళ వరకు పెట్టుకొని మనందరికీ మొండి చేయి చూపించడం. జగన్ నువ్వెంత దౌర్భాగ్య స్థితిలో పట్టుకెళ్ళావంటే, అంగన్వాడీ టీచర్స్ని కూడా అంత దారుణంగా కుట్టిస్తావంటే, నువ్వు తెలంగాణలో 13,800 రూపాయలు అంగన్వాడీ టీచర్లు ఇస్తుంటే, నువ్వు ప్రామిస్ చేసావు కదా డబ్బులు ఎక్కువ ఇస్తానని, వాళ్ళకంటే 1 రూపాయి ఎక్కువ ఇస్తానని చెప్పి ఉన్న డబ్బులు కూడా రానివ్వకుండా చేసేలా జగన్? నువ్వు 2017 నుంచి వాళ్ళ ట్రావెలింగ్ ఎలవెన్స్లు కూడా ఇవ్వకపోతే ఎలా జగన్? నువ్వు డబ్బుని ఎడి తీసుకుపోతున్నావు, నువ్వు మారిషిస్ పట్టుకెళ్తున్నావు సూట్ కేసు కంపెనీ తిరిగి తీసుకురావడానికి. జగన్ నువ్వెంత నీచానికి వడగడుతుందంటే, మీ మమ్మీ మీ పార్టీ వాళ్ళు ఒక ఆడపడుచు మీద, హనుమాయమ్మ అని పాప ఒక అంగన్వాడీ కార్యకర్త మీద చంపేశారు జగన్. ఎక్కడ? టంగుటూరులో, ప్రకాశం జిల్లా టంగుటూరులో హనుమాయమ్మ అనే ఒక అంగన్వాడీ కార్యకర్తని మీ నాయకులు చంపేశారు జగన్. ఒక ఆడపడుచుని తన హక్కులు అడిగినందుకు. నీ ప్రభుత్వంలో ఆడపడుచుల భద్రత ఉంది జగన్. మరి మీరందరూ 1 రూపాయి, నాకు చాలాసార్లు అనిపిస్తే మన దగ్గర నుంచి ప్రభుత్వ అధికారులు కానీ చిన్న చిన్న పనులకి లంచాలు తీసుకుంటామని చాలా కోపం వస్తుంది. వాళ్ళ మీద ఏసీబీలు ఉంటాయి, పై అధికారులు పర్యవేక్షణ ఉంటాయి. మరి జగన్ తీసుకునే లంచానికి ఎవరు పర్యవేక్షణ?
ఎవరు పరివేక్షిస్తారు? మనం అనుకోవచ్చు కదా జగన్ లక్ష కోట్లు ఎలా తినేశాడని. మీ అనుభవంలోకి వచ్చింది కదా, చెప్ప చూడండి. సారా నిషేధం అని చెప్పి సారాలోనే లెక్కలు చూపించకుండా 30,000 కోట్లు డబ్బులు, ఇసుక దోపిడీలో 40,000 కోట్లు, మైన్స్ వీటన్నిటిలో శాండ్ అండ్ మైన్స్లో 40,000 కోట్లు, అన్ని సిమెంట్ కంపెనీలకి బదులు మొత్తం వాళ్ళ భారతీయ సిమెంట్కి అన్నీ పెట్టుకుని దాదాపు 10,000 కోట్లు, ఇట్లా అన్నీ పెట్టుకుంటే ఒక 20,000 కోట్లు, మిగతా అన్ని కలిపి 10,000 కోట్లు, 100,000 కోట్లు ఇతనే ధారాదత్తం చేశాడు, మొత్తం తీసేసుకున్నాడు. ఉదాహరణకి మీరు చూడండి దోపిడీ అనేది ఎలా ఉంటుందో. వాలంటీర్స్కి ఏం చేశాడో 5,200 రూపాయలు అన్నాడు. 5,200 రూపాయలు 200 వాళ్ళ పేపర్ కంట, అదే సాక్షి పేపర్ అని ఒక పేపర్ అంటే ఆ పేపర్ కంట, ఆ పేపర్కి 180 రూపాయలు వాళ్ళు కట్టాలి. అంటే ప్రతి ఇంటికి సాక్షి పేపర్ వెళ్ళాలి, చాయిస్ నాకు ఇవ్వు, ఏ పేపర్ వేయించుకోవాలో నాకు ఇవ్వు. దానికి ఇస్తే 180 రూపాయలకి 200,000 మంది చొప్పున 4 కోట్లు, 4 కోట్లు వేసి మనందరి డబ్బు నుంచి మనకి రోడ్లు వేయకుండా, మనకి ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయకుండా, వసతి దీవెనలు ఇవ్వకుండా, మనకి రైతులకు గిట్టుబాటు తెరవకుండా వాళ్ళ పేపర్కి అతను చేసింది 4 కోట్లు మన డబ్బు ఇచ్చి మళ్ళీ వాళ్ళ సాక్షి పేపర్కి 3.60 కోట్లు మళ్ళీ వీళ్ళ ద్వారా వేయించుకున్నాడు. ఇలా సంవత్సరం మొత్తం మీద ఒక్క సంవత్సరంలోనే వాళ్ళ సాక్షి పేపర్కి మనందరి డబ్బు, ఎలాంటి డబ్బు, మనకు రోడ్లు వేయని డబ్బు. మద్యంకి ఇంతకుముందు 60 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 120 చేశాడే దాని మీద డబ్బు. ఇటన్నిటినీ కలిపి మన కష్టపడిన డబ్బు, మన ఆరోగ్యాలు చెడగొట్టించిన డబ్బు, మన ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవ్వకుండా వచ్చిన డబ్బు 43.20 కోట్లు సంవత్సరానికి ఒక సాక్షి పేపర్కి తను ఇప్పించుకుంటా ఉన్నాడు. ఇది కరప్షన్ అంటావా లేదంటే ఇది ఏమంటామని చెప్పండి. ఇది దోపిడీ కదా, ఇది మీరు ఆలోచించండి. యువత మీరు ఆలోచించకపోతే ఏమవుతుంది? మీకు కోపం రాదు, ఉదాసీనత. మాది కాదు, మీరు మాది కాదు అనుకోకండి, మీదే. జగన్ జగన్ ప్రభుత్వం ఎంత నీచానికి ఉంటుందంటే, పాప రెడ్డి ప్రసాద్ అని చెప్పి ఒక సైనికుడు కాశ్మీర్లో పనిచేస్తూ ఉంటాడు, కౌంటర్ ఇన్సర్జెన్సీ యూనిట్లు నా దగ్గరికి వచ్చి చిత్తూరులో, అన్న నా స్థలం వైసీపీ వాళ్ళు తీసేసుకున్నారు, ఏదైనా చెయ్యని మర్యాదగా పాప ఎంత ఏడుస్తూ మాట్లాడితే నాకు అనిపించింది. ఈ రోజున మన మిలిటరీ మాధవవరం అంటాం కదా మన తాడేపల్లిగూడెంలో, మిలిటరీ మాధవవరం, ఒకళ్ళ ఇద్దర 2,700 మంది సైనికుల్ని ఇచ్చిన గ్రామం మన తాడేపల్లిలో, మన తాడేపల్లిగూడెంలోని మిలిటరీ మాధవవరం గ్రామం. ఈరోజుకి 250 పైచిలకు 270 మంది సైనికులు ఇంకా మనకి ఎయిర్ ఫోర్స్లోను మిలిటరీలోను నేవీలోను పనిచేస్తారు. అంత గొప్పటి గ్రామం అది మన మిలిటరీ మాధవరం. దానికి ఏం డెవలప్మెంట్ ఉంది? కనీస వసతులు లేవు, అడిగితే ఎవడు పట్టించుకోడు. సరిహద్దుల్లో చచ్చిపోయి త్యాగాలు చేసి బలిదానాలు చేసిన మన సైనికులకి ఈ చెత్త ముఖ్యమంత్రి పట్టించుకోడు. నేను నేను మిలిటరీ మాధవరం, నేను సైనికులకు చెప్తున్నాను, మేము జనసేన మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. ఇప్పుడు కొంచెం మామూలుగా మాట్లాడుకుందాం, డేటా అయిపోయింది మామూలుగా మాట్లాడుకుందాం. నేను మీ అందరికీ తెలుసు నేను ఇండియాలోనే భారతదేశంలోనే ఉన్న ప్రముఖ నటుల్లో ప్రముఖ హీరోల్లో నేను ఒకడిని, అది మీరు ఏకీపిస్తారు ఏమా? మీరు ఏకీపిస్తారా? నాకు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉందా? నేను సవ్యంగా సినిమాలు చేస్తే, నేను మిగతా హీరోలతో పోటీ పెడితే నా సంపాదన 1 సంవత్సరానికి 1,000 కోట్లు పైన ఉంటుందమ్మ, తక్కువలో తక్కువ. మరి నేను ఎందుకు చేస్తానమ్మ రాజకీయాల్లోకి? మీరు ఆలోచించు, నాకు నాని పాల్కే వాళ్ళ గారు ఇష్టం. అంబేద్కర్ గారి గొప్పతనాన్ని తెలియజేసిన న్యాయ పోరాట నిపుణుడు నాని పాల్కే వాళ్ళ, ఎమర్జెన్సీ యోధుడు ఇందిరాగాంధీ గారి ఎదురీలు నిలబడ్డ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు నాకు ప్రేరణ. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎలా ఉంది అనే ఒక పరిస్థితిని తెలియజేసిన శ్రీ రామ్ మనోహర్ లోహియా గారు నాకు ప్రేరణ. మన కోసం చనిపోయిన, బలిదానం ఇచ్చిన, మనకి రాష్ట్రాన్ని ఇచ్చిన ఒక పొట్టి శ్రీరాములు గారు ప్రేరణ. అందరూ వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మనకు ఏదైనా ఇస్తే నేను కూడా సరదాగా ఆనందంగా గడిపేయచ్చు. నేను ఇన్ని తిట్లు తినాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎందుకు తిట్లు తింటానంటే, మీరు నా తల్లి సాక్షిగా చెప్తున్నాను, జగన్మాత సాక్షిగా చెప్తున్నాను,
మీ భవిష్యత్తు కోసం మీరు భద్రంగా ఉన్నారు. యువత ఉపాధి అవకాశాల కోసమే, ఉద్యోగుల భద్రత కోసమే, ఉద్యోగుల భద్రత కోసమే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారికి రోడ్డు సైడ్ ఫుట్పాత్లలో షాపులు పెట్టుకొని ఎక్కడో చెన్నై నుంచి ఎక్స్పనికి తెచ్చుకొని హోల్సేల్లో ఒక 50 రూపాయలు మున్సిపాలిటీ వాళ్ళకి కడతా, ఎవరు బెదిరిస్తారో బెదిరిగా భయపడుతూ అమ్మి ఒకరోజు సంతలో బట్టలు అమ్మితే అదే పెద్ద ఆనందకరమైన రోజు అని చెప్పే అలాంటి రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళ జీవితాలను ఏదో నా ప్రయత్నం చేద్దాం. విద్యార్థులకి ముఖ్యంగా ఇంట్లో నుంచి ఆడబిడ్డలు బయటికి వెళ్తే క్షేమంగా ఉండే సమాజం కావాలి. లా అండ్ ఆర్డర్ నాశనం అయిపోతుంది. న్యాయం జరగాలంటే ఎవడు మాట్లాడట్లేదు. పోలీస్ వ్యవస్థను కూడా ఈ వైసీపీ నిర్వీర్యం చేస్తూ ఉంది. ఈరోజు కొత్తగా వచ్చిన సమస్య నేను చెప్పట్లేదు, వైసీపీ దాన్ని అంచెలంచెలుగా నాశనం చేసేసింది. అందుకే నేను మీకోసం వచ్చానమ్మా, నేను ఓడిపోయినా మీకోసమే నిలబడి ఉన్నాను. నేను ఎవరితో పెట్టుకుంటున్నానో తెలుసు మీకు, నేను ఎవరితో పెట్టుకుంటున్నానో మీకు తెలుసు. ముష్కరులు వాళ్ళు, క్రిమినల్స్ వాళ్ళు, సొంత బాబాయ్నే గొడ్డలతో చంపించేసిన వాళ్ళు, సొంత డాక్టర్ సునీత స్వయాన చిన్నాన బిడ్డ, ఆవిడ మీద గౌరవం లేదు. మన మీద ఏం గౌరవం ఉంటుందమ్మా, మీ మీద ఏం గౌరవం ఉంటుందమ్మా? సొంత చెల్లినే తల్లిని ఇంట్లోంచి బయటికి పంపించేసిన వ్యక్తి అమ్మా, బయట చెల్లెలకి బయట తల్లి మీద ఏం ఉంటుందమ్మా వాళ్ళ అతనికి? ఒకసారి మీరు ఆలోచించండి, తన చెల్లి మీద తన తల్లి మీద గౌరవం లేనివాడు నా భార్యని పెళ్ళావనుకుంటే ఇంకేమంటాడమ్మా? సతీమణి భార్యని సంస్కారవంతమైన భాష వస్తా సంస్కారహీనుడికి, ఆ సంస్కారహీనుడైన జగన్కి ఉండదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా నేను మీకోసం భరిస్తున్నా. నన్ను చంపేస్తామని థ్రెట్స్ వస్తూ ఉంటాయి, క్రిమినల్స్ బెదిరిస్తూ ఉంటారు, నీ బిడ్డల్ని ఇలా చేస్తామని చెప్తుంటారు, చాలా నీచంగా మాట్లాడతారు. ఇవన్నీ నేను ఎందుకు భరిస్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది. ఒక 10వ తరగతి మీరు చూడండి, 2014లో 10వ తరగతి చదువుకున్న యువకుడు, ఒక చిన్న ఒక 15 ఏళ్ళ కుర్రాడు, ఈరోజు ఎంత వయసు మీరు చెప్పండి? డిగ్రీ అయిపోయింది, ఈ రోజున నిరుద్యోగం ఉన్నాడు. మీకు సంవత్సరాలు ఇలా వెళ్ళిపోతాయి, చిటికలు వెళ్ళిపోతాయి. నేను ఉంది ఒక స్థిరమైన ప్రభుత్వం మీకు ఇవ్వాలి అన్న ఉద్దేశం. ఇవ్వకపోతే నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను, కానీ నా మాటని మీరు నమ్మండి. మీకోసం నేను వచ్చాను, మీకోసమే నిలబడి ఉన్నాను. లేదంటే మీరు నమ్మండి, నా బాధ్యని ఒక నీచుడి చేత, ఒక సంస్కారహీనుడి చేత తిట్టించుకోవాల్సిన అవసరం నాకేంటి? మీకోసం పడుతున్నాను ఇవన్నీ, ఆ దెబ్బలు తీసుకుంటున్నాను. ఈ బుద్ధిహీనుడికి, ఈ సంస్కారహీనుడికి సంస్కారం నేర్పిద్దాం, ఈ ఎలక్షన్స్లోపే నేర్పిద్దాం ఈ సంస్కారహీనుడికి. జగన్ నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో జగన్, నాకేం ఇబ్బంది, నాకేం పడదు, వింటుంది జగన్, నిజంగా నాకేమనిపించదు. జగన్ నువ్వు ఇప్పుడు దాకా రాజకీయ నాయకులతో పోరాడావు, జగన్ రాజకీయ నాయకులతో పోరాడావు, అధికారం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో పోరాడావు. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు, చూపిస్తాను నేను. అలాగే వైసీపీ మద్దతుదారులకి ప్రతి ఒక్కరికి పేరు చెప్తున్నా, జాగ్రత్త. విప్లవకారుడు స్ఫూర్తితో ఉన్న వాళ్ళం, జాగ్రత్త. మాట్లాడేటప్పుడు ప్రతీదీ నేను డేటానే మాట్లాడుతున్నా, పబ్లిక్ పాలసీనే మాట్లాడుతున్నా. మీరు ఇష్టానికి ఎలాంటి నీచులు అంటే వీళ్ళు, ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, సంబంధాలు అంటగట్టేస్తారు, అంత నీచులు వీళ్ళు. అంటే రేపు పొద్దున పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళలు పని చేయకూడదు, వాళ్ళ కూడా వీళ్ళు సంబంధాలు అంటగట్టేస్తారు, లాయర్లకి అంటలు కట్టేస్తారు. అంటే వీళ్ళింట్లో ఉండే ఆడవాళ్లే ఆడవాళ్ళు, మిగతా ఇంట్లలో ఉండే ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదు. అందరినీ క్యారెక్టర్ అసాసినేషన్, అందరినీ మానాలని తగ్గించేయడం, అవుట్ రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ అ ఉమెన్, అది వీళ్ళ స్పెషాలిటీ వీళ్ళది. జగన్ నీ మీద చెప్తున్నాను జగన్, నువ్వు చేసే పనులు ఎంత నీచంగా ఉన్నాయంటే జగన్, నువ్వు అమ్మ తల్లి ముఖ్యమంత్రి సతీమణి అయిన భారతి గారికి చెప్తున్నానమ్మా, మీ వారిని నోటిని అదుపులో పెట్టుకోమని చెప్పమ్మా. మీ రెండు చేతులు జోడించి అడుగుతున్నాను. మీ మీడియానమ్మా, మీ సోషల్ మీడియాని, ఆడబిడ్డల్ని పని చేసుకునే ఆడబిడ్డల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దని చెప్పమ్మా. మీరు కూడా ఒక ఆడకూతురే కదమ్మా, మీకు ఆడబిడ్డలు ఉన్నారు కదా, అలా అనకండి అమ్మా, దయచేసి తప్పది. ఆ సంస్కారహీనుడైన వ్యక్తికి చెప్పండి అమ్మా, మీకు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నానమ్మా, దయచేసి చెప్పండి.
వీళ్ళ గురించి మాట్లాడి మాట్లాడి ఇది సాగదు, ఇది తెగదు. మీరు ఒకటే చెప్తా ఉన్నారు, మహాభారతం 18 అక్షౌహిణీలతో కొట్టుకుంది, దుర్యోధనుడికి 11, పాండవులకి 7. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, వైసీపీ వాళ్ళ దగ్గర వేల కోట్లు ఉండొచ్చు, దౌర్జన్యం చేసే గుండా బలం ఉండొచ్చు, ధర్మం ఎటువైపు ఉందో అటే గెలుపు ఉంటుంది, కృష్ణుడు ఎటువైపు ఉంటాడో అటే గెలుస్తుంది. ధర్మం, కృష్ణుడు అంటే ధర్మం, ధర్మం మన వైపు ఉంది. వచ్చే ఎన్నికల్లో 24లో వైసీపీ ఉండదు, మన ప్రభుత్వమే వస్తుంది. పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యల పట్ల. జగన్ ఎలాంటి నీ చూడండి. మహాప్రస్థానం పోయం చదువుతున్నాం అనుకోండి, కవిత ఓ కవిత దూరాన గగన వీధుల్లో విహరించే అందరి అందానివిగా భావిస్తున్న రోజుల్లో అనే పంక్తి చదివితే జగన్ ఏమనుకుంటాడంటే కవిత అంటే అమ్మాయి అనుకుంటాడు. ప్రజాస్వామ్యం అన్నాం అనుకో, ప్రజాస్వామ్యంలో సౌమ్య అని ఎదుగుతాడు. సౌమ్య అంటే ఎవరండి? సౌమ్య కదా అమ్మ, స్వామ్య అంటే. లలిత కళలు అంటే ఎవరండి? లలిత ఎవరండి కళ అని అడుగుతాడు అలాంటి వ్యక్తి. నువ్వు తెలుగు నేర్చుకో జగన్, నీకు నీ తెలుగు పాఠాలు నేర్పిస్తాను దాని దగ్గర. నేను చెప్పాను సభలో, పిండాకుడికి పిండి వెంటకి తెలియని వ్యక్తిత్వం, శ్రాద్ధానికి శ్రావణ శుక్రవారానికి తేడా తెలియని వాడు. ఇలాంటి వాడి చేతుల్లో మనం ఉన్నాం, మరి ఏం చేద్దాం? మరి మరి ఏం చెప్తాం? సరే, ఇంత ఘనమైన ప్రేమిచ్చారు, ఇంక నేను బయలుదేరుతాను, సంతోషం ఉంటాను. వద్దాం, ఏం చేయాలి చెప్పండి, నాకు అర్థం కాదు, వినిపించట్లా. నా స్పీచ్ అయిపోయింది, నేను బయలుదేరుతాను. మరి ఏం చేయమంటారు చెప్పండి, నాకు అర్థం కావట్లా. ఓ అదే, అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి, అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి, జనం బాగుండాలంటే జగన్ పోవాలి, జనం బాగుండాలంటే జగన్ పోవాలి. హలో యాపి, హలో యాపి, హలో యాపి, వెల్కమ్ జేఎస్పి, వెల్కమ్ జేఎస్పి, జై జనసేన, జై ఆంధ్ర, జై హింద్, జై భారత్.